హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు అలాగే వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి క్విజ్ వన్ మనము ఆల్రెడీ మన ఛానల్లో నాలుగవ తేదీ తెలుసుకోవడం జరిగింది వీటికి సంబంధించినటువంటి సమాధానాలు సాల్వేషన్స్ వాటి గురించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్లో ఏపీటెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో సోషల్ సబ్జెక్టు సంబంధించి ప్లేలిస్ట్ ఉందండి అలాగే సైన్స్ సబ్జెక్టు సంబంధించి ప్లేలిస్ట్ ఉందండి అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్లేలిస్టులు ఉన్నాయి అదేవిధంగా మెథడాలజీస్కి సంబంధించినటువంటి ప్లేలిస్టులు ఉన్నాయి అదేవిధంగా జాబ్ ఇన్ఫర్మేషన్స్ ఇలా అన్ని రకాల ప్లేలిస్టులు అయితే మన ఛానల్లో ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి థర్డ్ టు టెన్త్ క్లాస్ కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి స్పెషల్గా డిఎస్సి కోసం రూపొందించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వీటిని ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు చూడవచ్చు అలాగే జనరల్ నాలెడ్జ్ అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జీకే టాపిక్స్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయడం వలన అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఓకే టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి ఇక వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే మనకు టెట్టు డిఎస్సి వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించి బేసిక్స్ సంబంధించి జీవశాస్త్రాలకు సంబంధించిన క్విజ్ వన్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం దీనికి సంబంధించినటువంటి సాల్వేషన్స్ సమాధానాలకు సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మొదటి ప్రశ్నను చూస్తూ ఉన్నాం బయాలజీ జీవశాస్త్రాల ప్రశ్నల క్విజ్ వన్లో మొదటి ప్రశ్న చూస్తే బయాలజీ అన్న పేరు ఏ భాషకు చెందినది లాటిన్ భాషనా గ్రీకు భాషనా ఇటాలియనా ఫ్రెంచా ఆప్షన్ బి గ్రీకు భాషకు చెందినది గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ బి గ్రీకు భాషకు చెందినది బయాలజీ అన్న పదం రెండవ ప్రశ్న చూస్తే బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు విలియం హార్వే అరిస్టాటిల్ జీన్ లేమార్క్ సర్ రొనాల్డ్ రాస్ ఆప్షన్ సి జీన్ లేమార్క్ జీన్ లేమార్క్ జీన్ లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది గమనిక చూస్తే ఇక్కడ బయాలజీ అనే పదం వచ్చేసి బయోస్ మరియు లోగోస్ అను గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది బయోస్ అంటే జీవము అని అర్థము ఇక మూడవ ప్రశ్న చూస్తే లోగోస్ అంటే ఏమిటి లోగోస్ అంటే శాస్త్రము పరిశీలన అధ్యయనము పైవన్ని పైవన్నీ అండి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రమన్నా పరిశీలనన్నా అధ్యయనము అన్నా లోగోస్ అనే అర్థం వస్తుంది బయోస్ అంటే జీవము అని బయోస్ జీవ శాస్త్రము జీవము యొక్క పరిశీలన జీవము యొక్క అధ్యయనము అని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగవ ప్రశ్న చూస్తే జీవశాస్త్రం గురించి లిఖిత రూపంలో మొదటిసారిగా తెలిపినది ఎవరు వెషాలియస్ విలియం హార్వే అరిస్టాటిల్ గేలన్ లామార్క్ డార్విన్ వాట్సన్ కురానా ఆప్షన్ బి అరిస్టాటిల్ గేలన్లు ఇక ఐదవ ప్రశ్న చూస్తే ఎవరి బోధనల వల్ల జీవశాస్త్రం పునరుజ్జీవం పోసుకుంది వెషాలియస్ విలియం హార్వే అరెస్టాటిల్ గేలన్ లామార్క్ డార్విన్ వాట్సన్ కురానా ఆప్షన్ ఏ వేషాలియస్ విలియం హార్వే వీరిద్దరి బోధనల వల్ల జీవశాస్త్రం అనేది పునరుజ్జీవం పోసుకుంది ఇక ఆరో ప్రశ్న చూస్తే జీన్ లేమార్క్ ఏ దేశస్థుడు జీన్ లామార్క్ ఏ దేశస్థుడు డచ్చి దేశమా ఇంగ్లాండా ఫ్రెంచా అమెరికానా ఇతను ఫ్రెంచ్ దేశస్థుడు జీన్ లామార్క్ ఇక ఏడవ ప్రశ్న చూస్తే ఏ పద్ధతి వలన తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఇచ్చే మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది ఆప్షన్ ఏ వర్ణనాత్మక ప్రజనం బ్రీ సంకరణం కోరకీ భవనం ఆప్షన్ డి ఏ కామాబి ఆప్షన్ డి ఏ కామాబి వర్ణనాత్మక ప్రజననము మరియు సంకరణము ఈ రెండు కూడా ఈ పద్ధతులను వాడితే తక్కువ కాలంలో ఎక్కువ ఆహారాన్ని ఇచ్చే మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం వర్ణనాత్మక ప్రజననము అంటే సంకరణల వల్ల వ్యాధి ప్రతిరోధకం కలిగినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ వర్ణనాత్మక ప్రజననం వల్ల ఎక్కువ పాలిచ్చే పశుసంపద ఎక్కువ గుడ్లు పెట్టే కోళ్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా మొక్కల నుంచి ఉత్పత్తి ఎక్కువ పాలనిచ్చే పశుసంపద ఎక్కువ గుడ్లు పెట్టే కోళ్లను ఉత్పత్తి చేయడం కూడా ఈ యొక్క సంకరణము వర్ణనాత్మక ప్రజననం వల్ల సాధ్యమవుతుంది ఇక ఎనిమిదవ ప్రశ్న చూస్తే వర్ణనాత్మక ప్రజనం కింది వాటిలో వేటిని ఉపయోగించవచ్చు వర్ణనాత్మక ప్రజననాన్ని క్రింది వాటిలో వేటి ఉత్పత్తిలో ఉపయోగించవచ్చు అంటే మొక్కలలో మాత్రమేనా జంతువుల్లోనా ఏ కమా బిలోనా ఏది కాదా ఆప్షన్ సి ఏ కమా బి అంటే మొక్కల్లో మరియు జంతువుల్లో రెండిట్లో కూడా వర్ణనాత్మక ప్రజననాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇక తొమ్మిదవ ప్రశ్న చూస్తే అతి తక్కువ కాలంలో కావలసిన లక్షణాన్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు మార్చడానికి ఉపయోగించే పద్ధతి ఏది కణజాల వర్ధనమా జెనెటిక్ ఇంజనీరింగా వర్ణనాత్మక ప్రజననమా ఆప్షన్ డి ఏ కామాబీనా ఆప్షన్ డి ఏ కామాబి కణజాలవర్ధనము మరియు జెనెటిక్ ఇంజనీరింగ్లు ఇక పదవ ప్రశ్న చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సరి అయినది ఏది అనావృష్టిని తట్టుకునేటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడం వ్యాధులను తట్టుకునే మొక్కలను ఉత్పత్తి చేయడం నేలలో ఎక్కువ ఉప్పును తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చే మొక్కలను ఉత్పత్తి చేయడం పైవన్నీ సరైనవే ఆప్షన్ డి ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కణజాల వర్ధనము అంటే ఈ పద్ధతిలో మొక్కలో కావలసినటువంటి భాగాల నుంచి కణజాలాన్ని తీసుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు మంచి మామిడి పండులో ఉన్నటువంటి మామిడి పండులో ఉన్న కణజాలాన్ని తీసుకొని దీన్ని పరీక్షణాలలో పరీక్ష నాలికలో ప్రయోగశాలలో పూర్తిగా కొత్త మొక్క ఏర్పడే విధంగా తయారు చేస్తారు అతి తక్కువ కాలంలోనే అనేక మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియను కణజాల వర్ధనం అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇక పదకొండవ ప్రశ్న చూస్తే అతిమూత్ర వ్యాధి చికిత్సకు కావలసినది పెన్సిలినా ఇన్సులినా పెపావరా పైవన్నీనా ఆప్షన్ బి ఇన్సులిన్ అండి ఇన్సులిన్ అంటే ఈ యొక్క షుగర్ వ్యాధికి సంబంధించినటువంటిది కాబట్టి దీనికి అతిమూత్ర వ్యాధికి ఇన్సులిన్ను ఉపయోగిస్తారు ఇక పన్నెండవ ప్రశ్న చూస్తే మొదటి ఇన్సులిన్ను ఏ జంతువుల నుంచి తీసుకునేవారు మొదటగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం ఏ జంతువుల నుంచి ఉత్పత్తి చేసేవారు అంటే కుక్కల నక్కల పందుల పిల్లుల ఆప్షన్ పందులు పందులండి గుర్తుపెట్టుకోవాలి పదమూడవ ప్రశ్న చూస్తే ఏ పద్ధతి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి కారకమైన జన్యువును గుర్తించి దానిని బ్యాక్టీరియాలలో ప్రవేశపెడుతున్నారు జన్యు సంకర తేజమా సంకరణమా జెనెటిక్ ఇంజనీరింగా ఆప్షన్ ఏ జన్యు చికిత్స గుర్తుపెట్టుకోవాలి జన్యు చికిత్స అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం నిర్దేశించబడినటువంటి జన్యువులలో ఆకస్మిక మార్పుల వల్ల ఉత్పరివర్తనాలు అంటారు వాటిని అవి సక్రమంగా పనిచేయు వాటిని గుర్తించి సక్రమంగా పనిచేసే జన్యువులచే భర్తీ చేయడాన్ని జన్యు చికిత్స అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఒక ప్రత్యేకమైన పని కోసం నిర్దేశించబడినటువంటి జన్యువులలో ఆకస్మిక మార్పుల వల్ల అవి సక్రమంగా పనిచేయవు వాటిని గుర్తించి సక్రమంగా పనిచేసే జన్యువులచే భర్తీ చేయడాన్ని జన్యు చికిత్స అంటారు ఇక పద్నాలుగు ప్రశ్న చూస్తే ఇంకా అభివృద్ధి దశలో ఉన్న పద్ధతి కింది వాటిలో ఏది జెనెటిక్ ఇంజనీరింగ్ జన్యు చికిత్స వర్ణనాత్మక ప్రజననం కణజాలవర్ధనం ఆప్షన్ బి జన్యు చికిత్స ఇంకా అభివృద్ధి దశలో ఉన్న పద్ధతి పదహైదవ ప్రశ్న చూస్తే పాశ్చరైజేషన్ వల్ల దేనిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు గుడ్లు మాంసం పాలు పండ్లు ఆప్షన్ సి పాలు ఇక పదహారవ ప్రశ్న చూస్తే ప్రతిరక్షకాలు దేన్ని సంహరిస్తాయి బ్యాక్టీరియాలు వైరస్లు జంతువులు వృక్షాలు ఆప్షన్ ఏ బ్యాక్టీరియా అండి గుర్తుపెట్టుకోవాలి ఇక పదిహేడవ ప్రశ్న చూస్తే మతపూర్వకంగా జీవశాస్త్రం గురించిన సమాచారం మనకు మొట్టమొదటిసారి ఎవరి నుంచి లభించింది మతపూర్వకంగా అంటే కూడా వ్రాతపూర్వకంగా అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి వ్రాతపూర్వకంగా జీవశాస్త్రం గురించినటువంటి సమాచారం మనకు విలియం హార్వినా విశాలియసా డార్వినా అరిస్టాటిల్ ఆప్షన్ డి అరిస్టాటిల్ గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిదవ ప్రశ్న చూస్తున్నాం ఆంత్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ను కనిపెట్టినది ఎవరు ఆంత్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ను అరిస్టాటిలా రాసా హుక్క లూయి పాచరా ఆప్షన్ డి లూయి పాచర్ పంతొమ్మిదవ ప్రశ్న చూస్తే డాక్టర్ వై సుబ్బారావు కనిపెట్టినది కింది వాటిలో పెన్సిలిన్ ఇన్సులిన్ టెట్రాసైక్లిన్ వ్యాక్సినేషన్ ఆప్షన్ సి టెట్రాసైక్లిన్ ఇరవయో ప్రశ్న చూస్తున్నాం అణుజీవ శాస్త్రానికి పునాది ఎవరు వేశారు కింది వారిలో వాట్సన్ క్రిక్లా రొనాల్డ్ రాసా విలియం హార్వినా లివెన్ హుక్క ఆప్షన్ ఏ వాట్సన్ మరియు క్రిక్ ఇద్దరు శాస్త్రవేత్తలు అణుజీవ శాస్త్రానికి పునాది వేయడం జరిగింది ఇక ఇరవై ఒకటో ప్రశ్న చూస్తే ఏ కార్యక్రమం ప్రవేశపెట్టబడడానికి ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కారకులు ఎర్ర విప్లవం శ్వేత విప్లవం హరిత విప్లవం నల్ల విప్లవం ఆప్షన్ సి హరిత విప్లవం ఇరవై రెండవ ప్రశ్న చూస్తే జీవశాస్త్ర పితామహుడిగా పరిగణించేది ఎవరిని హుక్ మహేశ్వరి అరిస్టాటిల్ లినేయస్ ఆప్షన్ సి అరిస్టాటిల్ ఇరవై మూడో ప్రశ్న చూస్తే మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించినటువంటి మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు కింది వారిలో ఎవరు విలియం హార్వే లూయి పాచర్ లివెన్ హుక్ అరిస్టాటిల్ ఆప్షన్ సి లివెన్ హుక్ అండి ఇక ఇరవై నాలుగో ప్రశ్న చూస్తే జంతువుల హృదయం రక్త ప్రసరణ వ్యవస్థల మీద పరిశీలనలు జరిపింది మహేశ్వరి విలియం హార్వే సలీం అలీ స్వామినాథన్ ఆప్షన్ బి విలియం హార్వే గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదవ ప్రశ్న చూస్తున్నాం బ్యాక్టీరియాలను కనుగొన్నది కింది వారిలో ఎవరు హుక్ విలియం హార్వే లూయి పాచర్ రాస్ ఆప్షన్ ఏ హుక్ ఇరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం బ్యాక్టీరియాల ప్రాముఖ్యతను తెలియజేసినది ఎవరు హుక్ విలియం హార్వే లూయి పాచర్ రాస్ ఆప్షన్ సి లూయి పాచర్ ఇరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే పాల్గెట్టి బహుమానం ఎవరికి లభించింది ఆప్షన్ బి సలీం అలీ గారికి లభించింది ఇక ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తే కృత్రిమ జన్యువును కనుగొన్నది ఎవరు ఆప్షన్ సి కురానా ఖురానా గారికి కృత్రిమ జన్యువును కనుగొనడం జరిగింది ఇక ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తే వివృత బీజాలకు చెందిన వృక్ష శిలాజాలను కనుగొన్నది ఎవరు ఆప్షన్ ఏ బీర్బల్ సహానీ గారు ఇక ముప్పయో ప్రశ్న చూస్తే వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో ఘనమైన సేవలు చేసినది ఎవరు కింది వారిలో పంచానన్ మహేశ్వరి పి మహేశ్వరి గారు ఈ యొక్క వృక్షాల పిండోత్పత్తి శాస్త్రంలో ఘనమైన సేవలు అందించారు ఆప్షన్ డి ముప్పై ఒకటో ప్రశ్న చూస్తున్నాం మన దేశం లాంటి ఉష్ణమండల దేశాలలోని పంట మొక్కలపై పరిశోధనలు జరిపేటువంటి సంస్థ ఏది ఇక్కడ ఆప్షన్స్ తప్పుగా ఉన్నాయండి అంతర్జాతీయ వృక్ష పరిశోధనా సంస్థ ఈ యొక్క మన దేశంలాగానే ఇతర ఉష్ణమండల దేశాలలోని పంట మొక్కలపై పరిశోధన జరిపేటువంటి సంస్థ ఇక ముప్పై రెండవ ప్రశ్న చూస్తే జీవశాస్త్రం మీద పరిశోధనలు జరిపే సంస్థ ఏది సి కణ శాస్త్ర కేంద్రం ముప్పై మూడో ప్రశ్న చూస్తే పోషకాహారాల గురించి పరిశోధనలు జరిపే సంస్థ ఏది ఆప్షన్ సి జాతీయ పోషకాహార సంస్థ ముప్పై నాలుగో ప్రశ్న చూస్తే జీవశాస్త్రాన్ని మొదట్లో ఏ విధంగా భావించేవారు ఆప్షన్ ఏ వర్ణనా శాస్త్రంగా భావించేవారు ఎందుకు అంటే మైక్రోస్కోప్ అనేది లేనందువల్ల మానవుడు పెద్ద పెద్ద జంతువులను వృక్షాలను పరిశీలించి వాటి నిర్మాణాన్ని వర్ణించేవాడు అందువల్ల జీవశాస్త్రాల్లో మొదట్లో వర్ణనా శాస్త్రంగా జీవశాస్త్రాన్ని భావించేవారు ముప్పై ఐదో ప్రశ్న చూస్తే పరిశ్రమలలో జీవశాస్త్ర పద్ధతులను వాడుట గురించి తెలిపేది ఏది ఆప్షన్ సి బయోటెక్నాలజీ ముప్పై ఆరో ప్రశ్న చూస్తే జీవులు అవి నివసించే ఆవరణానికి మధ్య గల సంబంధాన్ని తెలిపేది ఏది ఆప్షన్ బి జీవావరణ శాస్త్రము ముప్పై ఏడో ప్రశ్న చూస్తే వృక్షాలు జంతువుల అంతర్నిర్మాణాన్ని తెలిపే జీవశాస్త్ర విభాగం ఏది శరీర నిర్మాణ శాస్త్రము ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తే జీర్ణక్రియ శ్వాసక్రియ మొదలైన వాటిని ఏ జీవశాస్త్ర విభాగంలో చదువుతారు శరీర ధర్మశాస్త్రంలో ముప్పై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం గతించిన జంతువులు వృక్షాలు వదిలిన నిదర్శనాలను ఏమంటారు అంటే ఆప్షన్ డి శిలాజాలు అంటారు గుర్తుపెట్టుకోవాలి నలభైవ ప్రశ్న చూస్తే మొదటి జీవరాశులను గుర్తించి వర్గీకరించడానికి ప్రయత్నం చేసిన వారు కింది వారిలో ఎవరు ఆప్షన్ బి అరిస్టాటిల్ గారు గుర్తుపెట్టుకోవాలి అయితే అరిస్టాటిల్ ఉపయోగించినటువంటి పద్ధతి సరి అయినది కాదు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆయనను మొదటగా ఓకే అతన్ని గుర్తించారు కనుగొన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక నలభై ప్రశ్న చూస్తే రెండు వందల వృక్షాలను జంతువులను వర్ణించిన హిందూ దేశ వైద్యుడు ఎవరు ఆప్షన్ ఏ చరకుడు నలభై రెండవ ప్రశ్న చూస్తే వర్గీకరణలో ప్రాథమిక పరిమాణానికి గాను జాతి అన్న పదాన్ని మొదట సూచించినది కింది వారిలో ఎవరు ఆప్షన్ బి కేరలస్వాన్ లిన్నేయస్ నలభై మూడో ప్రశ్న చూస్తే ద్వినామీకరణం జాతిని రెండు పేర్లతో పిలుచుట విధానాన్ని ప్రవేశపెట్టినది కేరలస్వాన్ లిన్నేయస్ లిన్నేయస్ వర్గీకరణ మీద రెండు గ్రంథాలను రాశారండి ఒకటి వృక్షాలకు సంబంధించి స్పీసిస్ ప్లాంటారం అని చెప్పి రెండవది జంతువులకు సంబంధించి సిస్టమ న్యాచురే అనేటువంటి రెండు గ్రంథాలు కేరళ వాన్ లినేయస్ గారు రాయడం జరిగింది ఈ విధానంలో వర్గీకరణానికి ప్రాథమిక పరిమాణంగా జాతి అని చెప్పడం ఆ పేరు పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఇక నలభై నాలుగవ ప్రశ్న చూస్తే జీవులన్నింటినీ ఎన్ని రాజ్యాలుగా విభజించారు అంటే ఆప్షన్ డి ఐదు రాజ్యాలుగా విభజించడం జరిగింది అవి మనం ఒకసారి గమనిస్తే మోనీరా ప్రొటిస్టా ఫంగీ ప్లాంటే ఎనిమేలియా అని చెప్పి ఐదు రాజ్యాలుగా విభజించడం జరిగింది నలభై ఐదో ప్రశ్న చూస్తే చాలా వరకు శాస్త్రీయ నామాలు ఏ భాషలో ఉంటాయి ఆప్షన్ సి లాటిన్ భాషలో ఉంటాయి నలభై ఆరో ప్రశ్న చూస్తే కింది వాటిలో సరి అయినది ఏది అంటే ఆప్షన్ సి అండి గుర్తుపెట్టుకోవాలి జాతి జాతి అయితేనే ప్రజాతి ప్రజాతి అయితనే కుటుంబం కుటుంబం అయితేనే క్రమము క్రమమైతేనే తరగతి తరగతి అయితేనే వర్గము వర్గమైతేనే రాజ్యము ఈ విధంగా అయితే ఉంటుంది ఇక నలభై ఏడవ ప్రశ్న చూస్తే అతి పురాతనమైనది పురాతనమైన రాజ్యంగా దేన్ని గుర్తించవచ్చు కింది వాటిలో అంటే మొనీరా ఆప్షన్ ఏ మొనీరా రాజ్యం ఇక నలభై ఎనిమిదవ ప్రశ్న చూస్తే అతి ప్రాథమిక దశలో ఉన్న బహుకణ జీవులు ఏవి అంటే ఆప్షన్ సి ఫంజీ నలభై తొమ్మిదో ప్రశ్న చూస్తే క్లోరోఫైటా ప్రోటోజోవా వర్గాలు ఏ రాజ్యానికి చెందుతాయి అంటే ఆప్షన్ బి ప్రోటిస్టా రాజ్యానికి చెందుతాయి క్లోరోఫైటా ప్రోటోజోవా వర్గాలు గుర్తుపెట్టుకోవాలి ఇక యాభయో ప్రశ్న చూస్తే సముద్రంలో తేలే పచ్చిక బయళ్ళు అని వేటిని అంటారు అంటే ఆప్షన్ బి డయాటమ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఇక యాభై ఒకటో ప్రశ్న చూస్తే భూమిని శుభ్రపరిచే తోటీలు అని వేటిని అంటారు అంటే ఆప్షన్ డి చూడండి ఫంగి ఇక యాభై రెండో ప్రశ్న చూస్తే వృక్ష రాజ్యానికి మరో పేరు ఏది అంటే ఆప్షన్ ఏ మెటాఫైటా అని పిలవడం జరుగుతుంది యాభై మూడో ప్రశ్న చూస్తే స్పంజికలు ఏ వర్గానికి చెందుతాయి అంటే ఆప్షన్ సి పొరిఫెరా వర్గానికి చెందుతాయి యాభై నాలుగో ప్రశ్న చూస్తే డయాటమ్స్ ఏ వర్గానికి చెందుతాయి ఆప్షన్ ఏ క్లోరోఫైటా వర్గానికి చెందుతాయి యాభై ఐదవ ప్రశ్న చూస్తే కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి ఆప్షన్ డి ఆర్థ్రోపొడా వర్గానికి చెందుతాయి గుర్తుపెట్టుకోవాలి ఇక యాభై ఆరో ప్రశ్న చూస్తే హోమోసెపియన్ అన్నటువంటి పదం ఎవరికి వర్తిస్తుంది అంటే ఆప్షన్ సి మానవులకు వర్తిస్తుంది యాభై ఏడో ప్రశ్న చూస్తే దగ్గరి పోలికలు కలిగి ఉండి ఒకదానితో ఒకటి ప్రత్యుత్పత్తి జరపగల సమూహాన్ని ఏమంటారు అంటే జాతి అంటారు ఆప్షన్ ఏ యాభై ఎనిమిదవ ప్రశ్న చూస్తే కింది వాటిలో అయినది ఏది అంటే పైవన్నీ సరైనవే మొనిరాలు అతి ప్రాథమిక జీవులు ప్రొటిస్టాలు స్పష్టమైన కేంద్ర కంకల ఏకకణ జీవులు ఫంగి పోగులలాగా ఉండే జీవులు పైవన్నీ సరైనవే యాభై తొమ్మిదవ ప్రశ్న చూస్తే కింది వాటిలో ఏది అంటే అనిలిడ వర్గం బద్దె పురుగు కాదు గుర్తుపెట్టుకోవాలి ఇక అరవయో ప్రశ్న చూస్తే లినేయస్ రాసినటువంటి వృక్ష వర్గీకరణకు సంబంధించిన గ్రంథం ఏది అంటే కింది వాటిలో స్పీసీస్ ప్లాంటారమా సిస్టమ్ నేచురేనా దినామీకరణమా ఏది కాదా స్పీసీస్ ప్లాంటారం వృక్ష వర్గీకరణకు సంబంధించింది ఆప్షన్ ఏ అయితే ఆప్షన్ బి సిస్టమ్ నేచర్ నేచురైనటువంటిది జంతువులకు సంబంధించిన వర్గీకరణ ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఒకసారి మీరు గమనిస్తే ఆన్సర్స్ను కూడా మనం ఇక్కడ స్లైడ్ రూపంలో చూడవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ యొక్క జీవశాస్త్రాలు ప్రశ్నలకు సంబంధించినటువంటి క్విజ్ వన్ సమాధానాలు టెట్టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ అవుతుందనుకుంటే వీడియోని షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్